మనిషి రుచికరమైన పదార్థాన్ని ఆకలి కోసం భోజనం చేసేవాడు యోగి, రుచి కోసం భోజనం చేసేవాడు రోగి. ఇప్పుడు భోగి, ఈ రోగికి భోగం లేదు, ఆ యోగికే భోగం ఉన్నది. ఎందుకంటే రుచిని చక్కగా అనుభవించగలరు. ఇలాగ ప్రతి ఇంద్రియాన్ని గురించి తెలిసిన వాడు, దమము కలిగిన వాడు ఈ మార్గాన్ని వెళ్తారు. దమ శౌచం, తర్వాత శౌచం అంటే శుచిత్వం. శుచిత్వం రెండు రకాలు, శారీరక శుచిత్వము, మానసిక శుచిత్వము. ఈ రెండింటిలో ఏది ముఖ్యమండి అని అడిగే ధృతరాష్ట్రుల కోసం కాదు, రెండు ముఖ్యమని చేసినటువంటి సనక సనత్ కుమారుల వారు, సనత్ సుజాతల వారు, వాళ్ళ శిష్యుల కోసం. ఒక్కొక్కటి అంటారు, ఏదో పొద్దున లేదు, స్నానం చేయలేదు, గుడ్డలు మార్చుకోలేదు, శుచిగా ఉండదు. ఏ శుచి అంటే ఇదే, లోపల ఉండాలి కానీ ఇది ఎలా ఉంటాయి అని కోటలు కొడతారు ఒక్కొక్కరు. ఇది ఎలా ఉంటే లోపల బాగుండదు, లోపల బాగుంటే వాడికి ఇరుగుల కన్నగా చూసుకుంటారు. ఏం మారో స్నానం చేయడానికి యాంటీబయాటిక్ క్యాంపెయిన్ అని. వాళ్ళు ఎందుకు చెప్పినా వేదాంతం చెబుతారు. లేచి స్నానం చేయాలంటే, స్నానం అంటే బయట స్నానం అయినా లోపల స్నానం హృదయంలో నిర్మలత్వం ఉండాలి. బయట స్నానాలు చేయలేని సత్సనాశి లోపల నిర్మలత్వం అంటే ఉట్టి చెక్కలేనటువంటి అమ్మ స్వర్గాన్ని చేయవలసింది. ఇహలోకం ఏముందండి, పరలోకం కావాలి కానీ అనేటువంటి వాడికి ఎందుకు వస్తుంది? నాయము లోకో పుట్టువన్య యజ్ఞార్థ కర్మ బుద్ధి లేని వాడికి ఈ లోకాన్నే సరిగ్గా చక్కబెట్టుకుని ఇహలోకపు కార్యాలనే చిన్నగా చేసుకుని వాజమ్మ పరలోకానికి ఎందుకు పనికి వస్తాడు అన్నాడు. అంతేకాదు ఇహలోకానికి రిస్ట్రిక్ట్ అయినటువంటి వాడంతా పరలోకానికి ఎంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేస్తాడని లేదు. ఇక్కడ అపచారం చేయకుండా ఉన్నటువంటి వాడు అక్కడికి పనికి వస్తాడు, కానీ ఇక్కడ ఎలా చేయమండి, ఇది అక్కడ చూసుకుందాం అన్నటువంటి వాడు ఎందుకు పనిచేయడు? జాగ్రత్తగా బిగించే వాళ్ళు బిగించే చెప్పారు తప్ప. కనుక దమ అంటే ఇంద్రియ నిగ్రహం మొదలైనటువంటిది. శౌచం అంటే అంతఃశౌచము, బహిశ్శౌచము. బహిశ్శౌచం కూడా ముఖ్యం కట్టబోయినట్లయితే, అంతఃశౌచం ఒక్కటే ముఖ్యమని మనం మెతవేదాంతం చెప్పడమే నిజం కనుక అయినట్లయితే, మనువు మొదలైనటువంటి ధర్మశాస్త్రజ్ఞులు, ఆచార్యులు, మహర్షులు వీళ్ళంతా కూడాను బహిశ్శౌచం కూడా ఎందుకు చూస్తారండి? బ్రాహ్మీ ముహూర్తే ఉచ్చేట కర్మార్థౌజాను చింతయేత్, కాయక్లేశాశ్చరం మూలాన్ వేదతత్వార్థమేవచ. తెల్లవారుజాము లేండి, మొహం కలుపుకోండి, స్నానం చేయండి, మైత్రం ప్రసాదనం స్నానం దంతభావన మజ్జనం. ముందు సౌరాశ్రులు ఒంటికి ఒళ్ళంతా మాలిష్ చేసుకోండి అన్నారు. అంటే చేయించుకోండి అన్నారు, చేసుకోండి అన్నారు. ఎందుకని? ఈ ఒళ్ళు మీరు మాలిష్ చేసుకునేటువంటి ప్రయత్నంలో ఆరోగ్యం నీకు బాగా వస్తుంది తప్ప, మాలిష్ చేయించుకునేటువంటి వారికి వేయించుకుంటే చేసే వారికి వస్తుంది ఆరోగ్యం. వాడు అందుకనే పులిలో ఉంటారు, మిసాలు మిరపకాయలు చెప్పి మళ్ళీ తల మాలిష్ అంటూ ఉంటారు. వాడు గుండెలే ఉంటారు, వాడి కండలు బంగిరిపిల్ల మాడి పండ్లలో ఉంటాయి. ఆ మాలిష్ చేసేవాడికి ఈ చేసుకునేటువంటి ఈశ్వరు వారితో పిల్లలే ఎడుస్తూ ఉంటారు. అందుకనే వాళ్ళు వెళ్ళి చూసే జాగ్రత్త చెప్పారు శాస్త్రంలో. నీ ఒళ్ళు నువ్వు మాలిష్ చేస్తావు, ఇంకో ఒళ్ళు చేసుకునేది కదా రావాలా అన్నారు. నీ ఒళ్ళే కదా మైత్రం అంటే అది సంవత్సరాస్తో, ప్రసాదనం అంటే మరీ చేసుకో, స్నానం దంతభావనం చేసుకో, అంజనం పెట్టుకో, స్నానం చేసి ఇవన్నీ చేయమన్నారు. ఇన్ని చెప్పిన బాహ్య శౌచం ఎందుకు చూస్తారండి? బాహ్య శౌచంతో పెద్ద వ్యక్తులు ఉండి అంతఃశౌచం ఉండాలని అన్నట్లయితే వాళ్ళు కూడా పళ్ళు ఒక్కొక్క చెప్పండి, వాళ్ళు పళ్ళలో ఉంది కనుక స్నానం చేయకు, స్నానంలో ఏముంది కనుక ఒళ్ళు ఉట్టుకోకు, చర్మం మీద ఏముంది కనుక లోపల కాయగా శుచిత్వంగా ఉంది. పరమాత్మ ఉన్నాడు కదా, వాళ్ళని తలుచుకోకూడదు, ఎందుకంటే ఉన్నాడు కదా జరిగే లోపల. వాళ్ళు ఎలాగో అంతరిగానే మారవడం, అంతరంలో ఉన్నట్టే ఇదిలో ఉంటాడు, తలుచుకోవాల్సిందే ఉంది. గాలి రాముని ప్రజలకి ఇంకా తలుచుకుంటాం ఎందుకండి అన్నాడు. వారి కోసం కదా సమాధానం చెప్పాడు ఆయన కూడా. దేవుడు కదా అందరిలోనూ ఉన్నాడు, లేదా వాళ్ళు తలుచుకుంటాం ఎందుకంటే దేవుడి కోసం కాదు, దేవుడు తలుచుకుంటాం మన కోసం, మనం బాగుపడటం కోసం. రేడియో పెట్టుకుంటేందుకు రేడియో కోసం కాదు. సో ఈ రేడియో ఏమన్నా అనుకుంటుంది అని పెట్టుకున్నాం లేదు. శౌచం అంటే అది బహిశ్శౌచము, అంతఃశౌచము చక్కగా కలిగినటువంటి వారే. అంతఃశౌచానికి కావాల్సింది ఏంటంటే రోజు దైవధ్యానం చేసుకుంటూ, పెద్దల దర్శనం చేసుకుంటూ వాళ్ళ దగ్గర కొంచెం సేపు కలుపుతూ ఉంటాయి. చేయకూడదని చేయటం అనేటువంటి క్రమంగా మానేస్తాం. వాళ్ళు ఎంత నిర్భూతిగా ఉంటున్నారో, ఎంత సుఖంగా ఉంటున్నారో అవన్నీ తెలుసుకుంటాము. తెలుసుకుని వాళ్ళు
యథాదే తత్ర వర్తేరం వాళ్ళు ఆయా పరిస్థితుల్లో ఎలా ప్రవర్తిస్తున్నారో మనం చూసి తథా తత్ర వర్తేరా మనం కూడా అలాగే ప్రవర్తించడం నేర్చుకుంటాం. అలా కాకుండా ఉంటే ఎవరు చెప్పుకుంటాం పుస్తకాల్లో మాత్రం వెళ్తుంటే మనం చెప్పుకుంటాం నేర్చుకుంటాం అని చెబుతున్నాం. తర్వాత విద్య, విద్య అంటే చదువు కాదు, లిటరసీ ఇస్ నో ఎడ్యుకేషన్. ఇప్పుడు మన 20వ శతాబ్దంలో లిటరసీ అనేటువంటిది విద్య అనేటువంటి దొంగ పేరుతో అమ్ముకుంటాం మనం నేర్చుకున్నాం. ఇది పొట్ట కోసం అని చెప్పి ఉద్యోగాన్ని దేహాన్ని దర్శనపెట్టడానికి, సైకిల్ చేయడానికి, వీటి కోసం ఉద్యోగాలు పనిచేయడానికి, ఉండడానికి వాటికి పనికొస్తుంది. తప్ప విద్య కాదు. విద్య అంటే నేను వీటి పనికి రావటం, వీరు నాలుగు పనికి రావటం, ఇదేమో ఉంటే విద్య అంటారు. చెప్పవచ్చు ఎన్ఐపీ వచ్చి కానీ ఐదు రోజులు ఉంటుంది, వీడు ఎందుకైనా పనికొస్తాడు ఎవరికైనా. ఓ పొలం కొన్నా కదా, కోట కోయగలడా, కోటలు కోయగలడు కానీ వ్యాపారం చేయగలడా, వ్యవసాయం చేయగలడా, ఏదైనా వస్తువు తయారు చేయగలడా, తయారు చేయలేదు. అంటే ఈ పిహెచ్డీ అనేటువంటి డిగ్రీ తీసుకెళ్ళి అది కూడా తీసి ముట్టించండి, యూనివర్సిటీ వాళ్ళు కోపడ్డా ఏం పర్వాలేదు, నాకు ఇప్పుడు వాళ్ళు ఇవ్వబోయే చదువుకోకుండా ఏమీ లేదు. ఏమైనా తయారుగా మాట్లాడితే ప్రభుత్వం గారు చదువు కల్పిస్తారనే వాళ్ళు ఇప్పుడు అంటే అట్లా ఏమి ఈరోజు అప్పుడే భయపడలేదు, ఈ రోజుల్లో భయపడేది ఏం లేదు. ఎందుకంటే మనం చేసినటువంటి సత్కర్మ దుష్కర్మ మనకి అన్నం పెట్టడం మానటం చేస్తుంది కానీ ఒకటి ఒకటి పెట్టేది కాదు ఈ ప్రపంచంలో. విద్య అంటే చదువులు కాదు, మనకి చదువు వచ్చినా రాకపోయినా విద్య వచ్చి ఉండాలి. అంటే నేను మీకు పనికొచ్చే పని ఏదో నా దగ్గర చేతనై ఉండాలి, నాకు పనికొచ్చే పని ఏదో మీకు చేతనై ఉండాలి. మీరు నేను ఇరుగు పొరుగు ఉంటే అప్పుడు మన ఇద్దరి మధ్య కలిగేటువంటి సంబంధాన్ని విద్య అని అంటారు. ఈనేట్లో విద్య ఏమంటే ఇలాంటి పనులు పనికొచ్చే విద్యను చేస్తూ మీ మొహం చూసి నేను చూడటం చేయకుండా మీరు ఉన్న అంతర్యాన్ని చూసి చేసినట్టయితే మహావిద్య అంటారు, మోక్ష విద్య అవుతుంది. ఇది విద్య అంటే మనం చేస్తున్న వృత్తి వేరు, మనం చేస్తున్న మోక్ష విద్య ఇంట్లో కూర్చునేది వేరు అని చెప్పి శుభ్రంగా పట్టుబట్టారు రావాలి వేరే కట్టుకుని పులిల్లే బొట్లు ఒకటిండా పెట్టుకుని నామాలు ఒంటికి పక్కన చెబుకి తండ్రి పెట్టుకుని లేదా బూట్టు గుమ్మడి కేయాలి ఒంటి నిండా భస్మం రాసుకుని చేసుకుని కూర్చుని అలా అంటే అది కొట్టరాదని గారు అది కొట్టిన వాడు ఏం చేయాలో ఇంకా కొన్ని ఉన్నాయి అవి చేయాలి. అంటే పది మందికి పనికి వచ్చేటువంటి పని చేసి అందులో వీరు పట్టు పట్టు అవసెట్టు కొట్టాలి. ఆ వేర మంత్రాల్లో ఏం చేయమని చెప్పారో అది చేస్తే వాళ్ళు పట్టుకొట్టాలి, కానీ అది చేయకుండా వచ్చి చప్పట్టు కొట్టినట్లయితే ఈ ఉపన్యాసాల్లో చప్పట్టు కొట్టిన తోట ఎంత ఉంటాయి అంతే ఉంటాయి. ఒక చిన్న విషయం చెబుతాను, మీరు ఎవరు ఏమనుకోకండి, దేవాలయాల్లో ఎప్పుడు కూడా ఉపన్యాసాల్లో ప్లాట్ఫారం మీద కూర్చున్నప్పుడు రెండు పనులు మనం చేయకూడదు, మేక్షన్ చేసే పనులు. ఎందుకంటే చప్పట్టు కొట్టడం ఒకటి, అది రాజకీయ నాయకులు వాళ్ళు చేస్తున్న తప్పలు అంటే పనికిరాని ఇది ఎవరైనా చూసేస్తే కాళీచేతులు కలుపులు ఆచరణ చేయాలో వాళ్ళ సభల్లో జరిగే పనులు. చిన్నకాయలు స్త్రీలకి అందరికీ నేను చూస్తున్నాను ఎంతో గాను దేవాలయంలో కానీ పెద్దల తోట కానీ చేసినప్పుడు సభలలో దండ వేస్తే తప్పట్టు కొట్టడం ఇట్లాంటి మేక్షప్రాయములైనటువంటి పనులు చేయకూడదు. ప్రశాంతమైనటువంటి పరిస్థితిలో ఉండాలి. తప్పట్లు దంభాచారం కావాల్సిన వారికి కానీ స్వామి దగ్గర కూర్చున్న వారికి కాదు. తర్వాత దండ వేస్తే వేస్తూ ఉండగా తీసేయడం ఇట్లాంటి మేక్షములు నపంసకములైన పనులు చేయకూడదు. దండ వేయటం అంటే అర్థమైతే నువ్వు ఇక్కడ వచ్చి ఈ నలుగురు చెప్పని ఆజ్ఞాపించడం పెద్ద ఆ ఆజ్ఞలు శిరసా వహించడం కానీ తీసేయకూడదు. వేసుకోవడానికి దండ తీసేసేటంటే వాడు లేచుకుని అనేది మన సంప్రదాయం ప్రకారం పుష్పములు లక్ష్మీస్వ రూపంలో ఆశీర్వదించి దగ్గర వేస్తారు. మళ్ళీ వచ్చే వేసుకోవడానికి ఇక్కడికి దాకా రాణిస్తూ తీసేశారంటే జన్మల వాడి మళ్ళీ దండ వేసండి పొడం పెట్టారు. ఈ రెండు పనులు బయట ఎక్కడో అర్థమైనటువంటి ఉపన్యాసాల్లో చేస్తే చేయవచ్చు కానీ స్వామి సన్నిధిలో ఎవరూ చేయకూడదు కాదు అని చెప్పి మనం చెప్తున్నాం. అంటే పిల్లలకి మనం చెప్పుకోవాలి కానీ మీరు కూడా మీ పిల్లలకి చెప్పుకోండి, మర్చిపోకండి. ప్రశాంతమైనటువంటి పరిస్థితిలో జరగవలసినటువంటి కనుక విద్య తెలియటం అంటే తెలిసి సన్మానమో ప్రతిబంధకం ఈ పని చెప్పినటువంటి ఆరును మానాభిమానాలు మోహము వీటిని అడ్డగి చేసి లోపలికి రాకుండా మీకు చక్కగా మోక్షానికి పరబ్రహ్మ స్వరూపానికి వెళ్ళి దారి ఇస్తాయని ఇవి ఆచరిస్తే ఈ ఆచరణలో మీరు పెట్టినటువంటి వారికి మీ దగ్గరికి మోహము రాదు, అభిమానము రాదు, లేని దగ్గర అది దగ్గరికి రాకపోతే మీకు చెక్కు చెదరదు,
కనిపించేది చుట్టుపక్కల మీరు ఎవరి వంక చూస్తున్నా పరబ్రహ్మమైనటువంటి పరమాత్మ కనిపిస్తారు, కానీ వాళ్ళు వేరే వెతుక్కోవాల్సినటువంటి దుస్థితిలో మనం పడం. ఎవరా ఎక్కడున్నాడు రాని నారాయణుడు అని అడిగే స్థితికి రావు. ఎక్కడున్నాడు రానే స్థితికి వస్తే ఏదో సమంలో ఏదో ఒకటి దొరికింద. ఇది ఒక ఉపదేశం చేశాడు. చూస్తే ఎక్కడ తండ్రి లేదు ధృతరాష్ట్రుడు ఏంటి కోసం అడిగారు అని ఎగిరిపోయింది. అది కొన్ని కొన్ని చేరుకోండి ఇలాంటివి అడిగాడు కదా. ఆ చెప్పు పెట్టి వచ్చినట్టు ఏంటి కొండ ఎక్కిన గొప్పుడు అలా ఒక చెప్పు పెట్టి వేస్తారు కదండి, అలా మహాలుకే చెబుతూనే వాడిని అలా కొట్టేశాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు దారిలోకి వచ్చి అడుగుతున్నాడు ప్రశ్న, ఈ సరిగా నీడి అంటే చేశారా తెచ్చారా ఈ చెప్పారా. ఆచరించని వాడు ఏమంటారు అడిగి వాడికి సమాధానం చెప్పాలి, అది సరే కానీ అని ఇంకోటి ఇంకోటి అడుగుతారు. ధృతరాష్ట్రుడు అంతే చేస్తున్నాడు. అంటే కృష్ణుడు అర్జునుడికి చేసినటువంటి ఉపదేశం లాంటిది కాదు. కృష్ణుడు అర్జునుడికి చేసిన ఉపదేశంలో ఏమండి మొట్టమొదట ఏమన్నాడు, ఈ యుద్ధం మనం చేయాలి, ఇది రెత్తులు కూడు ఇదంతా వాళ్ళకి తెలియక అజ్ఞానం చేత వస్తే మనం కూడా తెలియక అజ్ఞానం చేత చేయాలా అని పెద్ద పెద్ద కబుర్లు చెప్పాడు. మొదట్లో చెప్పాడు కదా అనేటప్పుడు వీడు ప్రజ్ఞ వాదాముత్య భాషకే మంచి ప్రాజ్ఞంగా తెలిసిన వాళ్ళు మాట్లాడినట్లు పిహెచ్డి గారు మాట్లాడారు అన్నాడు. ప్రజ్ఞావాదాలు మాట్లాడుతున్నారు అర్జునుడు. ఎందుకంటే వాళ్ళకి తెలియక యుద్ధానికి వచ్చారనుకోండి, మనం కూడా తెలియక ఎందుకు చేయాలి, వాళ్ళ జ్ఞానం లేదా మన జ్ఞానం లేదు, ఆహా ఎంత మనగడని చెప్పేవారు నాన్న అని ఆ కథించుకోవడం మొదలెట్టి ఉపదేశం చేయడం మొదలెడితే అర్జునుడు ఏమని అడిగితే ఉపదేశం చేశాడు, కార్పణ్య రోధోపాదస్వభావ పృథ్యాని స్వాం ధర్మసమూఢచేత. ధర్మానికి నాకు చక్కగానే వీళ్ళాక మోహపడినటువంటి మనస్సు బుర్ర పనిచేయక నేను అడిగాను అని శిష్యం శాశివాం స్వాం ప్రపన్నం ఇది శిష్యుడిని నన్ను శాసించు అని అడిగాడు. నిజంగా శిష్యుడని నమ్మి అతను చెప్పలేదు, ఇలాంటి శిష్యుని సవాళ్ళకి సంబంధించి చూశాడు. ఏమైంది వెంటనే శరణాగతి చెందాడు కదా, చెందితే వాడు ఏదో చెప్పాడు, ఒరే నాయన ఇది జ్ఞానం ఇది కర్మ, కర్మ కంటే జ్ఞానం గొప్పది అని చెబుతూ ఉంటే వెంటనే ఏమన్నాడు, జయసీకర్మణస్తే మతాబుజనార్దన సత్యం కర్మణి కోరేమాం నియోగేతుకే జవాం. కర్మ కంటే జ్ఞానం గొప్పదని నువ్వే చెబుతున్నావు కదా, అది అయితే నన్ను మరియు పరకరమైనటువంటి యుద్ధం చేయమని ఎందుకంటావు అని యామిశ్రేణైవ వాక్యేన బుద్ధిం మోహయతీవమే. యామిశ్రేణ అంటే కల్తి, కల్తి కబుర్లు చెప్పి నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్న విషయం చేయించుతాను. ఇందాకేమన్నాడు, ఈ శిష్యుడిని శరణాగతుడిని ఈ పాదాలు పట్టుకున్నాను ఇంకేం దిక్కులేదు సూచకుడు నీకు అట్లా. ఇక్కడేమన్నాడు, మోసం చేస్తున్నావు కల్తీ కబుర్లు చేస్తున్నావు నన్ను యుద్ధం చేయించడానికి ఏం చెప్పి ఏదో ద్రోహాన్ని కబుర్లు చేస్తున్నా, అదే నా శరణాగతండి. అంటే చక్కన కెంకాయ కొట్టేది కుడినట్టు అయింది అర్జునుడు చేసిన శరణాగతి. రెండవ అధ్యాయంలో ఎలా ఉంది, కుళ్ళు కొబ్బరికాయలండి. అక్కడి నుంచి ఆయన చదువుతూ ఉంటాం, వీడు వింటూ ఉంటాం, 18 అధ్యాయం దాకా పెట్టే కానీ సరైన కొబ్బరికాయ దొరకదు. తెలుసు గట్టిగా కట్టింది లోపల కుళ్ళు వాసన లేకుండా ఉన్నది, అయితే కెంకాయ ఎక్కడికి వచ్చింది చదువుకి వచ్చేటప్పటికి. నాకు మోహ స్మృతి లబ్ధ, నాకు ఉన్న మోహం పోగొట్టేవను కళ్ళు పెట్టించవు స్మృతి నాకు వచ్చింది ఈ ప్రసారం వల్ల. కొడుకులో దబరం పెట్టి వచ్చినా ధృతరాష్ట్రుడు వచ్చాను కదండి, పరిస్థితి వచ్చానంత ఏమా నీకు నచ్చిందా అని కృష్ణుడు అడిగితే రాయబారానికి వచ్చినట్టు. వచ్చినప్పుడు నాకు నచ్చడం కాదు అల్లుడ, ఆ దుర్యోధనుడికి దుశ్శాసనుడికి నచ్చారు అంతేకాని నువ్వు చెప్పింది నాకు బ్రహ్మగానే ఉన్నది వీళ్ళు కుళ్ళు సోడు అన్నాడా. ఆ చెప్పినవి ఒక శోక చాలు నాయన ఆచరించడానికి వచ్చేవాడు అది సరే కానీ అంటున్నాడు. నేను తీసి పక్కన పెట్టాడు వాడు ధృతరాష్ట్రుడి పెట్టి పెద్దలు మౌన వృత్తం అంటారు స్వామి, దాని సంగతి ఏమిటి కొంత దాని కథ ఏంటి సమావేశం ఏంటి కొంత చెప్పండి, ఆచరించేవో తచ్చేవో చెప్పుకుంటానికేవో చెప్పండి. కనుక అర్జునుడికి గీతోపదేశం చేసినట్టు చివరికి నష్టమోహ కొట్టడం కాదు, ఈ సనస్సు జాతర వారికి తెలుసు ఏదో 10 అక్కడ నాగేశ్వరస్వామి గుళ్ళో చెప్పుకుంటారని చెప్పి ఆయన చెప్పాడు, కానీ ధృతరాష్ట్రుడు కలిసి వస్తాయని చెప్పలేదు. మీరు మేము చెప్పుకోవడం కోసం ఉంటాయి కదా 10 అని చెప్పాడు. ధృతరాష్ట్రుడు చేస్తాడు చేయడం అని తెలీదు
కత్యేష మౌనః. ఈ మౌనం అంటే ఏమిటండి? దానికి దానికి తరహా ఏమిటన్నాడు? దేన్ని మౌనం అంటారు? ఎలా ఉంటుంది? ఎట్లాగా కతరన్ను మౌనం? దాని విధానం ఏమిటి? అది ఎక్కడికి వస్తుంది అడిగాడు. ప్రద్రోహి విద్వన్ ఇహ మౌన భావం. ఓ విద్వాన్, మహానుభావ తెలిసిన వాడా, మౌనము యొక్క భావాన్ని గురించి ప్రద్రోహి చక్కగా వివరంగా ప్రకృష్టంగా చెప్పవచ్చు. మౌనం అంటే ఏమిటి చెప్పండి? ప్రతి బుధవారం మౌనం ఉండేవారు. మరి చిన్నప్పుడు గుంటూరులో ఆయన వాడి వెనుక ఆయన ఆ రోజున ఎవరెవరో వచ్చేవాడు. వస్తే ఏమి చెప్పిందో మొన్నటి చెప్పేవాడు. మౌనం వర్తం చేసినట్టు అది వేస్తాను ఎదురు దగ్గర కాదని మౌన అసలు ఎందుకు వచ్చింది? మనస్సు ప్రశాంతి చెందడానికి, నిత్యరత్వం రావడానికి కదా. వీడు ఏం చేస్తున్నాడు? మౌనంలో పోటీకత్తు వేస్తున్నాడు. సాయంత్రం ఆడేవాడు బీపీ లేకపోతుంది. అంటే ఏదో దూరం ఉంటుంది చెప్పడానికి వీరే నోట వెంటబట్టుకున్నాడు. అదంతా మౌనం అవుతుందా? తలకాయ కోసం సాయంత్రం ఆడేవాడు. ఎందుకంటే చూడాలని అనుకున్న పోటీకాంటి మనస్సు ఎగురుతుంది. చెప్పడానికి నాలుగు ఏమో తాళం వేశాడు. నాలుగు తాళం వేస్తే మౌనం అవ్వదు. మౌనం మనస్సుకు సంబంధించింది కానీ నాలుగుకి సంబంధించింది సాధన చేయాలి ముందు. మౌనం చిన్నగా ఇది చేయకుండా మనస్సుకు నిగ్రహం లేకుండా నాలుగుకి నేను తాళం వేస్తే బీపీ శుభ్రంగా ఎదురవుతుంది మౌనం చేస్తే. అందుకని ధృతరాష్ట్రుడు కాస్త మన కోసం అని చెప్పి చెప్పించడం కోసం అడుగుతున్నాడు మౌనం అంటే ఏంటని. మౌనీన విద్వాన్ ఉదయాది మౌనం. పెద్దవాడు తెలిసినవాడు మౌనాన్ని దేంతో సాధిస్తాడంటే మౌనంతోనే సాధిస్తాడని పెద్దలంటారు. కృతరక్ష అంటున్నాడు మౌనాన్ని దేంతో సాధించాలి? మౌనంతోనే సాధించాలి. ఏం కదా ఇక్కడ వాళ్ళ మనం చూస్తున్నాం అనుకోండి, మనం ఎవరో నలుగురు చెప్పుకుంటున్నాం, వారు ఎవరో మాట్లాడుతున్నారు అనుకోండి, పక్కన వాడు మాట్లాడుతున్నాడు అంటే ఇద్దరు మాట్లాడుతున్నారు. అడిగితే అడగండి, నిశ్శబ్దం చూసుకోండి, నిజమైన నిశ్శబ్దం చూసుకోండి. అంత పెట్టుబడులు అందుకని మౌనం అంటూ ఏమన్నా సాధిస్తే జరగాలంటే మౌనంగా జరగాల్సి ఏదైనా ఇంకో గడుచువాడు దుర్భరాష్ట్రుడు. అంటే పాండవులు కౌరవులు రాజ్యం అని అయితే పాండవులు ఎందుకు ఆయన అవ్వకూడదు అది వండిపోయింది. పాండవులు ఎట్లా మహిళలు వాళ్ళు మహానుభావులు, నా కొడుకులు గడుగుతాయి కొట్టాలు అంటే వీళ్ళు వాళ్ళు ఇవ్వమన్నారు అనుకోండి సహజం ఇలా అంటాం. వాళ్ళు కూడా అనవచ్చురా. సంజయ్ రెడ్డి ఎల్లప్పుడు అడిగి చెప్పారు ధర్మరాజు దగ్గరికి, సంజయ్ రాయ్ గారు వెళ్ళినప్పుడు వెళ్ళడానికి చెప్పడానికి సాయం లేని ఏమన్నా కదా కేసు తీసుకో. లాయర్ తన గట్టివాడైనా అదే కేసులో పాయింట్ లేదు రసానికి పట్టుకెళ్ళాడు సంజయ్ రాయ్ గారు. వెళ్ళి అక్కడ ధర్మరాజు అంటాడు వాడు పాయింట్ లేనితో పేనాడుకు వెళ్ళి వాడు ఏమని. ఇప్పుడు నిజంగా వాళ్ళు కనుక రాజ్యం ఇవ్వకపోతే నేను యుద్ధం చేస్తానని అన్నావు అనుకో. మీ రాజ్యం వాళ్ళ దగ్గర ఉంది, ఇప్పుడు వెళ్ళి అడుగుతారు వాళ్ళు రాజ్యం ఇవ్వరు, మీరు యుద్ధం చేస్తానంటారు అనుకో. నీకు బుద్ధి లేదని అర్థం అన్నాడు ధర్మరాజు. ఏంటంటే నువ్వు యుద్ధం చేసేటువంటి స్వభావం ఉన్నవాడి అయితే దూరవాడికే ఓడిపోయినప్పుడు భార్యని సభలో పెట్టుకొస్తే ఆ భార్యని అవమానించడం అయితే యుద్ధం చేయించి తప్పించూడాల్సింది. భార్య అవమాన పడ్డమో పడ్డది, తర్వాత అరణ్యానికి వెళ్ళము వెళ్ళారు, 12 ఏళ్ళు నానా కష్టాలు అరణ్యంలో పడము పడ్డారు, అక్కడ కైండవుత అవమానాలు మొదలైనటువంటి అన్ని వాళ్ళు పడము పడ్డది, అజ్ఞాతవాసానికి తలవ పెట్టుకోవాలి పుట్టకోవాళ్ళు అయిపోయినారు, అప్పుడు కీచకులు ఉపకీచకులు నానాహంగా అయిపోయి దీపోత్సవం అయిపోయి గండంతాను దీన్ని బాధలు పడి తమ్ముళ్ళు నీ కోసం గడ్డి తిని 12-13 సంవత్సరాలు భార్య ఉన్న చోట ఉండక చిన్న చోట తిన్నగా పడుకున్న చోట పడుకోక బతకడా ఎందులోనైనా నువ్వుగా పోయో దూకడా అనేటువంటి 13 ఏళ్ళు గడిచినటువంటి స్థితికి దేనికోసం గడిపారు? ధర్మరాజు ధర్మాత్ముడు అని అనిపించుకున్నావు దూరత రేపు ఉండబట్టే కదా అని చెప్పండి. నమస్కారం సంజయ్ రాజు, నీ దూరత రేపు ఉన్నవాడి 13 సంవత్సరాలు వీళ్ళని ఇలాగే వెడిపించి తినేసేసి ఇప్పుడు నాకు యుద్ధం చేసినప్పుడే డాక్టర్ సరే దొరకటింపు చేసి మా రాజ్యం నేను చేసుకుంటాను అన్నమాట. నేను బుద్ధి లేదు యుద్ధం ఆవేదన చేసి ఉండాలి.
ఇప్పుడు చేయవలసింది ఏంటంటే 13 ఏళ్ళు 80 ఏడిపించేశారు. ఎందుకంటే వాళ్ళ కోసం కాదు, నీకు నిర్దాక్షిణ్యమైనటువంటి వారి దయాదాక్షిణ్య హృదయంలో లేవు. నువ్వు ధర్మంగా వెళ్ళావని 4 అనుకుంటావు అనేటువంటి ఒకటి తప్ప నీ కర్మ కదర్థం లేవు. అంటే కాంప్లెక్స్ ఉండకూడదు అన్నారు. సరిపడేటువంటి మాయలో ఉన్న వారి ధర్మరాజు అంటే ధర్మం వేసినట్లు పురి లోపలను ఇలా కలిగా పరిచయం ఒకరే అలవాటు కాదు చూస్తే మానవుడు అనుకుంటారు ఏంటండి. పదమూడేళ్ళు భార్యని తమ్ముళ్ళని ఎందుకు ఏడిపించామంటే ధర్మరాజు ధర్మాత్ముడు అనేటువంటి అనిపించుకుందాం అనేటువంటి దురద నీకు చేస్తే ఒక్కూతున్నావు 13 ఏళ్ళు అన్నారు. అలాంటి వాడు ఈ రోజున నాకు దోశ తీరు మొండు పుచ్చుకున్నానంటే మూతిని కొట్టాలి. నిజంగా నువ్వు యుద్ధం చేయాలంటే వాళ్ళని ఏడిపించకుండా ముందే చేస్తుండీ. వాళ్ళ నేడిపించి ఇప్పుడు యుద్ధం చేసామంటే నీకు బుద్ధి ఉన్నట్టు లేదా బుర్రకి తీయిపోయింది సమస్య గిరగిరిగిరా. అప్పుడు కృష్ణుడు వచ్చి ఆపి ఇవన్నీ విభవం సైతం మాట్లాడేందుకు ఏం లేదు. వీళ్ళ రాజ్యం వాళ్ళ దగ్గర ఉంది. వీళ్ళు అనేవాసం అజ్ఞాతవాసం అయిన తర్వాత వాళ్ళ రాజ్యం ఇస్తా ఉన్నాను. అది అడగ వీళ్ళు వస్తున్నారు ఇబ్బంది కాబట్టి గౌరవ భగవతాను కృష్ణుడు వాళ్ళంతా వచ్చారు. అక్కడ వాళ్ళకి ఇవ్వాల్సిన రాజ్యం మీ దగ్గర ఉంటే రాజ్యం అడుగుతున్నాను నువ్వంటుంటే యుద్ధం అంటే నువ్వంటున్నావుంటే అక్కడ నువ్వేదంతా యుద్ధం అని అంటున్నారా నేను మా మామయ్య ధృతరాష్ట్రుడును వారి కొడుకులు వీళ్ళంతా అంటే నేను కనుక్కుంటాను వస్తున్నాను అని చెప్పి నేను మాట్లాడతాను నువ్వు ఇక్కడ వాళ్ళు ఒకటి లేదన్నారు. వాడు ఆచార్య గారికి ధర్మరాజు మర్యాద వచ్చింది కానీ లేకపోతే ఇలాగ సరఫ్ పోసి కొట్టేశారు డిటర్జెంట్ కొట్టేశారు ధర్మరాజు నా రోజున. అంటే పాయింట్ లేని కేసులో చూడేవాడు ఇలా ఎక్కడో ఉపయోగించేస్తుంది వాడు ఎక్కడికి వాడు చూడండి పాయింట్ ఎంతదో అయిపోతూ ఉంటారు. అందుకని ఇప్పుడు చూస్తున్నాడు ధృతరాష్ట్రుడు ఎట్లాంటి వాడు మౌనం మౌనం అంటే మౌనంతో మౌనం సహిస్తారు అది ధృతరాష్ట్రుడు అన్నాడు. మౌనమైన విద్వాన్ ఉదయాది మౌనం మౌనం చేత మౌనాన్ని పొందుతారు అని పెద్దలు చెబుతారు. కాకపోతే నువ్వే మౌనాన్ని ఆచరించి మౌనంతో మునులు ఎలాగ మౌన వృత్తిని ఆచరిస్తారో సెలవు ఇవ్వచ్చు. సెలవు ఇస్తే ఏం చేస్తాడు ఒళ్ళు మంచిగా పెట్టేస్తాడు కానీ అంటే ఆయన చెప్పాడు సనత్మౌనం ఏం చేద్దాం మౌనం అంటే అసలు చెబుతా వినన్నాడు. అంటే ఇప్పుడు ఎవరికి చెప్పకుండా కాల్చి వాట పెడుతూ ఉంటాడు సమాధానాలు సత్యాసంగా ఉంటాయి చెప్పేది అడిగేటువంటి వాడు దుబ్బుద్ది అనుకుంటే వాడి వాతావరణాలు పడుతూ ఉంటాయి. చెప్తున్న సమాధానం చూడండి ఎలా ఉందా యతో న వేదా మనసా సహయం ఇదే అంటే బతనాలి అంటే ఎక్కడ తెలుసు మీరు దీనికి పెట్టిన పేరా లేకపోతే దీని పేరా దీనికి పెట్టిన పేరా అంటే కానీ దీని గురించి ఏమైనా తెలుసు తెలియదు అది మౌనం అంటే పక్కలో ఉన్నా కాయలో ఉన్నా తనలో ఉన్నా రసంలో ఉన్నా తీపి ఉన్నా పులుపు ఉన్నా గుండ్రగా ఉన్నా పచ్చగా ఉన్నా ఎర్రగా ఉన్నా తెల్లగా ఉన్నా ఈ గుణములన్నీ ఎవరిని ఆశ్రయించుకుని ఉంటున్నాయో ఎవరి గురించి అయితే నువ్వు చెప్పలేవో ఈ గుణాల గురించి మాత్రం ప్రశ్న వేస్తే ఇలా అన్నారో ఆ పరబ్రహ్మ అనేటువంటి మౌనం అంటారు. దాన్ని సాధన చేసుకునేటువంటి వాడు మౌనవ్రతం చెప్తారు. ఎందుకని ఎదో ఉన్న వేద మనసా సహనీయం వేదములంటే ఏమిటి భక్తానికి ఏంటి ఆ పేరు తీసేసి అక్కడ ఏముందో చూడంటే వేదం అన్నది అంటే అదే పరబ్రహ్మము వేద దేవ రెండు శబ్దాలు కూడా ఒకదానికి పోతుంటాయి. ఇది ఆకాశం అంటే ఆ పేరు తీసేసి అక్కడ ఏముందో చూడు పరబ్రహ్మ ఉంటుంది నేను ధ్యానానికి అందటం మొదలు పెడుతుంది తర్వాత అది వేదం అంటే అన్నాడు. ఇది భూమి అంటే ఆ పేరు నువ్వు పెట్టింది కనుక తీసేసి అక్కడ ఏముందో చూడు అంతర్యామే ఉంటాడు ఇంకే ఉండడు. వాడి పేరు వెంకటరామయ్య అంటే వెంకట చేస్తే వెంకటరామయ్య ఉంటుంది అందరూ ఏం లేదు అది తీసేసి అక్కడ వారు ఎవరో చూడు అంటే మా బావమరిది అంటే బావమరిది అనేటువంటిది నువ్వు అనుకుంటున్న అభిప్రాయం పేరు అది తీసేసి చూడు ఇది మౌనం అంటాను. అందుకని నీవు బయటపెట్టి జరుగు పెద్దవాళ్ళ కోసం చూడండి అది ఎవరో మానవుడి కోసం కానీ వరగొట్టి తల్లవారి కోసం కానీ ఉంటే ప్రత్యేక తెల్లవారు పోయింది కావాల్సిన అనుభవం ఉంటుంది అన్నాడు. తెల్లవారిపోతుంది ఎప్పుడు కదా ఇది వచ్చేది అనుప్రతిజంతి మౌనం మౌనం అంటే ఏంటంటే ఏ వస్తువుని అయితే తెలుసుకుంటానికి వెళ్ళారో వీళ్ళు ఆ వస్తువు ప్రవేశిస్తారు అది పరబ్రహ్మం అంటే జ్ఞాతం ద్రష్టుంచ సత్వేన ప్రవేశించ పరం తప తెలుసుకుంటాం చూడటం తాను అది అవ్వటం తాను అది అవ్వటం తాను అది అవ్వటం అంటే మౌనవ్రతం అని అర్థం. తాను అది అయ్యేటువంటి వాళ్ళకి మౌనవ్రతం కానీ నీకు కదా ఎత్రోత్తో వేద శబ్ద సహాయం తన్మయత్వేన విభాతి రాజన్
వేద శబ్దం ఎక్కడెక్కడైతే అమలు పరచడానికి మనం వేయడానికి వీలవుతుందో అక్కడక్కడ ఉన్నటువంటి మౌనం అనేటువంటి శబ్దం దాన్నే పరబ్రహ్మం అనేటువంటి దాన్ని అంటారు. మనం మాట్లాడుకుంటూ ఉన్నటువంటి గుణాల గురించి మాట్లాడుకుంటున్నాం కానీ బట్టాన్ని ఆదరించడానికి మనం పెట్టిన పేరు చూస్తున్నాం కానీ వస్తువులు చెప్పలేకుండా ఇది మైక్ మనం పెట్టింది కానీ దాని పేరు కాదు ఇది పిల్లి అన్నాం. నిజంగా దాని పేరు ఏదైతే ఇంగ్లీష్ వాడు క్యాట్ అని ఎందుకంటారు దాన్నే సంస్కృతంలో మార్చారాహం ఎందుకంటారు సంస్కృతం వాళ్ళు ఒక్కొక్క మనం పోస్టే కొనిస్తారు వీటన్నిటిలో మార్చారాహం అనేది రైతు పేరు ఎందుకంటే మురుగు నేను కాదు ఉన్నది దాని మీద మురుగు మరవి మార్ అవుతుంది మార్జారహర్ అనేది అని చర్చలు మనం కొట్టేసి ఇది ఎక్కువ రైతంటే అనొస్తాం లేని దేని మనం పిలుస్తున్నాం పిల్లనే పేరు మన దగ్గర ఉంది కానీ అందులో వ్యక్తం అవుతున్నది మేవ అవుతున్నది చూస్తున్నది ముద్దనేసుకుంటున్నది అనే రూపాల్లో పరబ్రహ్మము ఆ రూపంలో అక్కడ వ్యక్తం అనుకున్నాడు. ఇది మౌనం అంటే వీడు సన్నయత్వం పొందుతాడు మోక్షం పొందదలుచుకున్నటువంటి వాడు పరబ్రహ్మాన్ని పొందదలుచుకున్నవాడు మౌనం అంటే తన్మయత్వాన్ని చెందుతాడు అన్నాడు. తన్మయత్వం అంటే ఏది అయిపోవడం కాదు తన్మయత్వం అంటే వీడు అడుగుతాడు తత్మయం అంటే ఎవడైతే భగవంతుని గురించి చెప్పుకుంటున్నాడో అది చెప్పుకుంటాం అనేటువంటి దుఃఖం ఒక్కటే కాకుండా దురవస్థలోనే ఉండటం కాకుండా నేల టికెట్లో చూడటం కాకుండా వీడు అది అవ్వటం అనేటువంటి స్థితి అని వీడి కంఠం గురించి మాట్లాడేది పరబ్రహ్మమే మాట్లాడతాడు వీడు వింటూ ఉంటాడు వీడి కంటితో చూసేది పరబ్రహ్మమే చూస్తూ ఉంటాడు వీడు గ్రహిస్తూ ఉంటాడు శిష్యుడే అదే శరీరంలో అంతర్యామిగా పరబ్రహ్మ ఉంటూ ఉంటే అదే శరీరంగా శిష్యుడుగా జీవుడు ఉంటూ ఉంటాడు ఈ స్థితి మౌనస్థితి అవుతుంది అని చెప్పి చెప్పాడు. ప్రతి ప్రజాభ్య పరిపాలయంత న్యాయేన మార్గేణ మహీ మహీషా ఓ బ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.